త్వరమే పరిష్కరిస్తామని తెలియజేశారు. బాధ్యతలు తీసుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. పెండింగ్ లో ఉన్న సమస్యలు సత్వరమే పరిష్కరిస్తామన్నారు. నమస్కారం, నా పేరు జీవి జయలక్ష్మి. ఎలక్షన్ సందర్భంగా నెల్లూరు జిల్లాలో తహసీల్దార్గా వెళ్ళి మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ప్రకాశం జిల్లాకి వచ్చి ఇక్కడ చీరాల తహసీల్దార్గా ఈరోజు మన శేషగిరా గారి దగ్గర నుంచి ఛార్జ్ తీసుకోవడం జరిగింది. మరి ఆ గతంలో నేను 2010 నుంచి 2012 వరకు వేటపాలెంలో తహసీల్దార్గా చేశాను. అలాగనే నాకు 2009 నుంచి 2010 వరకు కూడా నాగులుపల్లిపాడు తహసీల్దార్గా చేశాను. ఈ ప్రాంతం అంతా కూడా కొంచెం నాకు సుపరిచితమే, మీ అందరూ కూడా తెలిసిన వాళ్ళే. మరి ఇంతకుముందు తహసీల్దార్ గారికి మీరు ఎటువంటి సహాయ సహకారాలు అందించారో, మా అడ్మినిస్ట్రేషన్లో కూడా మిమ్మల్ని నుంచి నేను అదే కోఆపరేషన్ కోరుకుంటున్నాను. అందరికీ జవాబుదారితనంగా చేయటం అనేది ముఖ్య ఉద్దేశం. నేను కానీ నా సిబ్బంది కానీ అందరికీ ఎల్లవేళ అందుబాటులో ఉంటాము. మరి ఏ విధమైన జాప్యాలు లేకుండా పనులు సత్వరంగా చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. మరి ఎలక్షన్ నిమిత్తం, మరి ఎన్నికల నిర్వహణ నిమిత్తం గతంలో ఫిబ్రవరి మాసంలో ఇక్కడ జాయిన్ అవ్వటం జరిగింది తహసీల్దార్గా. నేను గుంటూరు జిల్లా నుంచి వచ్చాను. మరి ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం వాతావరణానికి అలవాటు పడటం కొద్ది కష్టతరమైనప్పటికీ కూడా అందరితోటి అందరూ ఇచ్చేటువంటి వాళ్ళ రెసిప్రోకల్ను బట్టేసి నేను అందరితో కూడా కలిసిపోవటం అనేటువంటి జరిగింది. అందరూ కూడా చాలా గౌరవంగా చూశారు. తర్వాత చెప్పిన పని సిబ్బంది ముఖ్యంగా బాగా సహకరించేసేసి చెప్పిన పని మరి ఎట్లయినా కానీ ఆ టైంకి నాకు కావాలనుకున్న టైంకి చక్కగా చేసి సహకరించడం జరిగింది. మరి ముఖ్యంగా ఇక్కడ పాత్రికేయ మిత్రులు మాత్రం ప్రతి విషయాన్ని కూడా చక్కగా ఎలక్షన్లో ఏదైనా ఇబ్బంది ఉన్నట్టయితే ఫోకస్ చేసి మా దృష్టికి తీసుకొచ్చి దాన్ని రెక్టిఫై చేసే విధంగా సహకరించారు. చాలా గొప్ప విషయం. అలానే వచ్చేప్పుడైతే చాలా భయంతో రావడం అనేది జరిగింది, కానీ ఎలక్షన్ వరకు చేయకూడదు ఈ వయసులో ఇబ్బంది పడతాం అనిపించింది. కానీ వచ్చిన తర్వాత కొంచెం ఓర్పు వహించడం వల్ల కొంచెం సులభతరమైంది. దీనికి పాత్రికేయ మిత్రులు కానీ మా ప్రజాప్రతినిధులు కానీ ముఖ్యంగా మా సిబ్బంది చాలా సహకరించి చాలా కష్టపడి పనిచేశారు. మా సిబ్బంది సహకారం వల్ల, మరి మీ అందరి ప్రజలందరి సహకారం వల్ల ఇక్కడ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగడం అనేటువంటి చీరాల వైద్య చరిత్రలో మరో మైలురాయి, పేద మధ్య తరగతి ప్రజలకు శుభవార్త. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చీరాల నందు తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి NTR వైద్య సేవ, ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా గుంటూరు, విజయవాడ, ఒంగోలు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు మన చీరాలలో శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ నందు అన్ని రకాల జబ్బులకు ఉచిత ఓపి మరియు ఉచిత ఆపరేషన్లు చేయబడును. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు.